హాయ్, వెల్కమ్ టు పర్ణిక మ్యాథ్స్. ఎబి 10th క్లాస్ మ్యాథ్స్మా, సెకండ్ చాప్టర్ పాలినోమియల్స్. లాస్ట్ వీడియోలో ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేశాం కదా, దాని యొక్క కంటిన్యూషన్. మా ఇంకా కొంచెం ఇంట్రొడక్షన్ ఉంది, ఆ కంటిన్యూషన్ ఈ వీడియోలో చూద్దాం. ఎవరైనా పార్ట్ 1 మిస్ అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓపెన్ చేసి చూడండి. ఆ లాస్ట్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసాం, లీనియర్ పాలినోమియల్ యొక్క జనరల్ ఫామ్ ఏంటి, ఏఎక్స్ ప్లస్ బి. గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఒక స్ట్రైట్ లైన్ లాగా ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ ని ఎన్ని పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది, ఒక పాయింట్ దగ్గర కట్ చేస్తుంది. సో హౌ మెనీ జీరోస్, 1 0. అలాగే క్వాడ్రాటిక్ పాలినోమియల్ కి జనరల్ ఫామ్ ఏంటి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. గ్రాఫ్ ఎలా ఉంటుంది, పెరబోలా షేప్ లో ఉంటుంది. అది అప్వర్డ్ పెరబోలా అవ్వచ్చు, లేదంటే డౌన్వర్డ్ పెరబోలా అవ్వచ్చు. ఎన్ని జీరోస్ ఉంటాయి, అట్మోస్ట్ 2 0s. అంటే 2 0s ఉండొచ్చు, లేదా 1 0 ఉండొచ్చు, లేదా నో జీరోస్ ఉండొచ్చు. అక్కడ దాకా లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం కదా, దాని యొక్క కంటిన్యూషన్ నెక్స్ట్ క్యూబిక్ పాలినోమియల్. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. వై ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 4x. దానికి ఎక్స్ వాల్యూస్ తీసుకున్నామా, -2 -1 0 1 2. ఈ వై వాల్యూస్ని కనుక్కుందామా, ఎలా, వై ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 4x కదా. ఎక్స్ ప్లేస్లో ఫస్ట్ -2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 2 4 4 2 8 క్యూబ్ కదా, అంటే ఆడ్ నెంబర్, సో -8. మీకు తెలుసు కదమ్మా, ఆడ్ నెంబర్ అంటే మైనస్ సింబల్ వస్తుంది, ఈవెన్ నెంబర్ ఉంటే ప్లస్ సింబల్ వస్తుంది. 3 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి -8. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 2 8. -8 + 8 0 అవునా. ఇప్పుడు -1 సబ్స్టిట్యూట్ చేయండి. -1 హోల్ క్యూబ్ -4 × -1. ఇదంతా మీరు రఫ్ వర్క్లో చేసుకోండిమ్మా, నేను ఇక్కడే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను, మీరైతే రఫ్ వర్క్లో చేసుకోండి. ఓకేనా, వై ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ -4x లో ఎక్స్ ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేశాను, ఏమవుతుందో చూడండి. -1 హోల్ క్యూబ్ చెప్పాను కదా, ఇది ఆడ్ నెంబర్ అంటే మైనస్ సింబల్, -1 -(-4). 4లో 1 పోతే ఎంత, 3. సో 0 పెడితే ఏమవుతుందిమా, ఇది 0, ఇది 0, మొత్తానికి 0 అయిపోతుంది. 1 పెట్టి చూడండి, 1 క్యూబ్ -4 × 1. సో 1 - 4, 4లో 1 పోతే ఎంత, 3. పెద్ద నెంబర్ సింబల్ మైనస్, సో -3. 2 పెట్టండి, 2 క్యూబ్ -4 × 2. 2 2 4 4 2 8. -4 2 8. సో 8 - 8 0. ఓకేనా, ఈ వాల్యూస్ని గ్రాఫ్లో ప్లాట్ చేద్దామా. నేను ఇక్కడ పేపర్లో ప్లాట్ చేస్తున్నాను, మీరైతే గ్రాఫ్ షీట్స్లో చేయండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది గ్రాఫ్. నాకైతే కొంచెం అటు ఇటుగా వచ్చినా మీకైతే పర్ఫెక్ట్ గ్రాఫ్ వస్తుంది, గ్రాఫ్ షీట్లో చేయండి. -2 కి 0, -2 కి 0, అంటే ఇదే కదా. నెక్స్ట్ -1 కి 3, ఇది -1, ఇక్కడ 3. 0 కి 0, సో మళ్ళీ ఈ పాయింట్. 1 కి -3, 1 కి -3. 2 కి 0. ఇప్పుడు పాయింట్స్ అన్నిటినీ జాయిన్ చేయండి, ఎలా వెళ్ళింది కావు, ఇలా వచ్చి ఇలా జాయిన్ అయ్యి ఇంకా కంటిన్యూ అవుతుందిమా. సో ఇలా పెట్టేద్దాం. ఓకేనా, ఇప్పుడు ఎక్స్ యాక్సెస్ని ఎక్కడెక్కడ కట్ చేసింది, -2 దగ్గర, 0 దగ్గర, 2 దగ్గర. -2, 0, 2 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ క్యూబిక్ పాలినోమియల్. నేను ఆల్రెడీ చెప్పాను కదమ్మా, గ్రాఫ్ని ఎక్స్ యాక్సెస్ని ఎక్కడైతే కట్ చేస్తుందో అవే జీరోస్ అవుతాయి. ఇక్కడ ఎక్కడెక్కడ కట్ చేసింది, -2 దగ్గర, -0 దగ్గర, 2 దగ్గర. సో -2, 0, 2 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద క్యూబిక్ పాలినోమియల్. అర్థమైందా, ఎన్ని జీరోస్ వచ్చాయి ఇక్కడ క్యూబిక్ పాలినోమియల్కి, 3 0s వచ్చాయి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, సెకండ్ ఎగ్జాంపుల్ y = x³. దీనికి పాయింట్స్ తీసుకుందామా, ఎలా వస్తుంది, సేమ్ సింపుల్ పాయింట్స్ తీసుకోండి. x వాల్యూస్, y వాల్యూస్, -2 -1 0 1 2. ఏమవుతాయమ్మా వాల్యూస్ చూడండి, y = x³ అయితే -2 హోల్ క్యూబ్, 2 2 4 4 2 8, కానీ పవర్ 3 కాబట్టి మైనస్ వస్తుంది, సో -8. 1 క్యూబ్ ఎంత, 1 -1. 0 క్యూబ్ అంటే 0. 1 క్యూబ్ 1,
టూ క్యూ 8. ఈ వాల్యూస్ వచ్చేసాయా? ఇప్పుడు దీన్ని ప్లాట్ చేద్దామా? పాయింట్ ని ప్లాట్ చేయమ్మా. ఇక్కడ చూడండి, ఎక్స్ యాక్సిస్ లో 1, 2, 3, 4 ఇలా తీసుకున్నాను, వై యాక్సిస్ లో 8 దాకా ఉంది కాబట్టి 2, 4, 6, 8 ఇలా తీసుకున్నాను వాల్యూస్. ఓకేనా? ఈక్వల్ గా ఉండాలి మా ఇంటర్వెల్స్, 0 to 2, 2 to 4, 4 to 6, 6 to 8, 8 to 10 అలా తీసుకోవచ్చు. ఓకేనా? -2 కి -8, -2 కి -8, -1 కి -1. సో ఇక్కడెక్కడ వస్తుంది కదా, -1 కి -1, 0 కి 0, 1 కి 1, 2 కి 8. ఇప్పుడు ఈ గ్రాఫ్ ఎలా వస్తుందో చూడండి. ఓకేనా? ఎక్స్ యాక్సిస్ ని ఎన్ని పాయింట్స్ దగ్గర కట్ చేసింది? ఓన్లీ 0. సో 0 ఇస్ ద 0 ఆఫ్ ద గివెన్ క్యూబిక్ పాలినోమియల్. ఇక్కడ చూడండి మా, గమనించారా? ఇక్కడ -2, 0, 2 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ క్యూబిక్ పాలినోమియల్. ఇక్కడ ఒక్క 0 మాత్రమే, 0 ఇస్ ద 0 ఆఫ్ ద క్యూబిక్ గివెన్ క్యూబిక్ పాలినోమియల్. ఇంకో గ్రాఫ్ చూద్దామా. ఎగ్జాంపుల్ వచ్చి y = x³ - x² మా ఎక్స్ వాల్యూస్ తీసుకున్నామా, వై వాల్యూస్ ఏమొస్తాయో చూద్దాం. ఇక్కడే చేస్తున్నాను రఫ్ వర్క్. y = x³ - x². సో ఏంటది, -2 హోల్ క్యూబ్ - -2 హోల్ స్క్వేర్. 2 2 4 4 2 8, మైనస్ సింబల్, మైనస్ ఆఫ్, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, 2 2 4. సో 8 9 10 11 12 -12. -1 కి ఏమవుతుందో చూడండి, -1 హోల్ క్యూబ్ - -1 హోల్ స్క్వేర్. -1 1 స్క్వేర్ 1 -1 -1 -2. 0 పెడితే ఎలాగో 0, 1 పెట్టండి ఏమవుతుంది, 1 క్యూబ్ - 1 స్క్వేర్ 1 - 1, దట్ ఈక్వల్స్ టు 0. 2 పెట్టండి, 2 క్యూబ్ - 2 స్క్వేర్. సో 2 క్యూబ్ అంటే 8, 8 - 4, 8లో 4 పోతే 4. సో ఈ పాయింట్స్ని ప్లాట్ చేద్దామా, -2 వదిలేద్దామా, పెద్ద పాయింట్, మిగతా పాయింట్స్ని ప్లాట్ చేస్తా. 1, 2, 3, 4 వై యాక్సెస్, ఎక్స్ యాక్సెస్, -1, -2, -3, -4. -2 కి -12 అంటే -2 కి -12 ఇక్కడెక్కడో ఉంటుంది, జస్ట్ ఇక్కడ ఒక పాయింట్ పెడుతున్నా, అంటే ఇంకా కింద ఎక్కడో ఉంటుంది. ఓకేనా? -1 కి -2, 0 కి 0, 1 కి 0, 2 కి 4. సో ఈ పాయింట్స్ని జాయిన్ చేయండి, ఏమవుతుంది, 0 కి 1 కి మధ్యలో ఎలా వస్తుందో మనకు తెలియదు కాబట్టి జస్ట్ నేను ఇలా డౌన్ కర్వ్ ఇచ్చాను. అప్ కర్వ్ రాదనుకుంటున్నాను, డౌన్ కర్వే వస్తుంది లేదా అప్ కర్వ్ అనే ఓకే. ఎలా అయినా సరేమా, ఇది ఇలా జాయిన్ చేయండి. మనకి దానికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, ఎక్కడెక్కడ ఎక్స్ యాక్సెస్ని కట్ చేస్తుంది, 0, 1 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ క్యూబిక్ పాలినోమియల్. గమనించారమ్మా, ఇప్పుడు నేను అన్నీ చూపిస్తాను చూడండి. దీనికి ఎన్ని జీరోస్ వచ్చాయి, 3 జీరోస్, -2, 0, 2 అదర్ జీరోస్ ఆఫ్ ద క్యూబిక్ పాలినోమియల్. సెకండ్, దీనికి ఎన్ని జీరోస్ వచ్చాయి, 1 జీరోనే వచ్చింది. దీనికి ఎన్ని జీరోస్ వచ్చాయి, 2 జీరోస్ వచ్చాయి. అంటే దాన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, ఎ క్యూబిక్ పాలినోమియల్ హ్యాస్ అట్మోస్ట్ 3 జీరోస్. అట్మోస్ట్ అంటే మీనింగ్ చెప్పాను కదా, 3 జీరోస్ ఆర్ 2 జీరోస్ ఆర్ 1 జీరో ఆర్ నో జీరోస్.
నో జీరోస్కి మనం గ్రాఫ్ చెప్పలేదు, కానీ ఉండొచ్చు. ఓకేనా? ఒక క్యూబిక్ పాలినోమియల్కి 3 జీరోస్ ఉండొచ్చు, 2 జీరోస్ ఉండొచ్చు, లేదా 1 జీరో ఉండొచ్చు, లేదా నో జీరోస్ కూడా ఉండొచ్చు. అదే క్వాడ్రాటిక్ పాలినోమియల్ అంటే ఎలా చెప్పాం మనము? అట్మోస్ట్ 2 జీరోస్, అంటే 2 జీరోస్ ఉండొచ్చు, 1 జీరో ఉండొచ్చు, లేదా నో జీరోస్ ఉండొచ్చు. అదే లీనియర్ పాలినోమియల్ అంటే ఇది ఒక స్ట్రెయిట్ లైన్ కాబట్టి దీనికి 1 జీరో ఉంటుంది. ఓకేనమ్మా, అర్థమైందా? లేదా నో జీరోస్ కూడా ఉండొచ్చు, ఒకవేళ ఎక్స్ యాక్సెస్ని కట్ చేయకపోతే నో జీరోస్ ఉండొచ్చు. దీనికి మీరు అట్మోస్ట్ 1 జీరో అని రాయండి, లేదా నార్మల్గా అయితే లీనియర్ పాలినోమియల్ కాబట్టి దీన్ని సాల్వ్ చేస్తే ఖచ్చితంగా ఒక జీరో వచ్చేస్తుంది కాబట్టి మనకు టెక్స్ట్ బుక్లో మాత్రం 1 జీరో అనే ఇచ్చారు. ఓకేనా, అర్థమైందా ఇక్కడి దాకా? అసలు బాగా అర్థమయ్యాయి కదమ్మా ఏ గ్రాఫ్స్ ఎలా వస్తుంది, దేనికి ఎన్ని జీరోస్ ఉంటాయని. నెక్స్ట్ వచ్చి లీనియర్ పాలినోమియల్ ఏఎక్స్ ప్లస్ బి. దీనికి జీరోస్ ఆఫ్ ద లీనియర్ పాలినోమియల్ అంటే నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్స్ టు జీరో చేసామంటే ఎక్స్ ఏఎక్స్ ఈక్వల్స్ టు ప్లస్ బి అట్ సైడ్కి వెళ్తే మైనస్ బి, ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఏ మల్టిప్లై అవుతుంది, ఇట్ సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది. సో జీరో ఆఫ్ ద లీనియర్ పాలినోమియల్ అంటే మైనస్ బి బై ఏ మైనస్ ఆఫ్ కాన్స్టెంట్. బి అంటే కాన్స్టెంట్ వాల్యూ కదా, మరి ఏ అంటే ఏంటి, కోషెంట్ ఆఫ్ ఎక్స్. సో జీరో ఆఫ్ ద లీనియర్ పాలినోమియల్ ఏంటి, మైనస్ బి బై ఏ. అదే క్వాడ్రాటిక్ పాలినోమియల్కి ఎలా ఉంటుంది, కొన్ని ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత దాన్ని డిరైవ్ కూడా చేసుకుందాం. ఎగ్జాంపుల్ చూడండి, 2x² - 8x + 6, హైయెస్ట్ పవర్ ఎంత, 2. సో దిస్ ఇస్ ఏ క్వాడ్రాటిక్ పాలినోమియల్. ఫస్ట్ దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి, ఫస్ట్ టర్మ్ని లాస్ట్ టర్మ్ని విత్ సింబల్ మల్టిప్లై చేయండి. ఇక్కడ ప్లస్ కదా, ఇక్కడ ప్లస్ ఏ, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఏ, 6 × 2 = 12x². 12కి ఫ్యాక్టర్స్ రాయాలి. ఎలా రాస్తాం, 4 3 చేస్తే 8 వస్తుందా, రాదు. 6 × 2 = 12, 8 వస్తుందా, 6 7 8 సరిపోతుంది కదా. ఇక్కడ ప్లస్ ఉంది కానీ ఇక్కడ మైనస్ ఉంది. ఎప్పుడైతే ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఉంటే ఈ సింబల్ అనేది రెండిటికి పెట్టేయాలి. సో ఎక్స్ స్క్వేర్కి ఇక్కడ ఒక ఎక్స్, ఇక్కడ ఒక ఎక్స్. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసి చూడండి, ఈ మిడిల్ టర్మ్ రావాలి విత్ సింబల్ -6x - 2x, ఎంత, -8x. ఈ రెండింటిని మల్టిప్లై చేసి చూడండి, ఈ టర్మ్ రావాలి విత్ సింబల్ -(-)+(6 × 2) = 12x × x² సరిపోయిందా. అలా వస్తేనే మనం తీసుకున్న ఫ్యాక్టర్స్ కరెక్ట్ అని. ఇప్పుడు ఏం చేస్తాం, 2x² ఈ మిడిల్ టర్మ్ బదులుగా ఈ రెండింటిని రాసుకోండి. ఎలా అయినా రాసుకోవచ్చు, ఆల్రెడీ ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి ఫస్ట్ 2 రాస్తున్నాం. -2x - 6x + 6. ఓకేనా, మిడిల్ టర్మ్ బదులుగా ఈ రెండు రాసాం. ఈ రెండింటిని యాడ్ చేస్తే మళ్ళీ మిడిల్ టర్మే వస్తుంది కదా. మళ్ళీ ఈ రెండిట్లో నుంచి ఏం కామన్ తీయచ్చు, 2x కామన్ తీయండి, x - 1. ఈ రెండిట్లో నుంచి -6 కామన్ తీయండి, x - 1. -(-)+ అయిపోతుందా. ఎప్పుడైనా సరేమా ఇక్కడ బ్రాకెట్లో ఏమొస్తే ఇక్కడ అదే వస్తే మనం చేసింది కరెక్ట్ అని. ఇదొక టర్ము, ఇదొక టర్ము, ఈ రెండు టర్మ్స్లో నుంచి x - 1 కామన్ తీయండి, ఇక్కడ ఏం మిగులుతుంది, 2x. x - 1 పోతే ఇక్కడ ఏం మిగులుతుంది, -6. అవునా, ఇప్పుడు దీన్ని =0 చేస్తున్నాం. =0 చేయడం వల్ల మనకి జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్ వస్తాయి. సో x - 1 = 0 చేస్తున్నాను, అలాగే 2x - 6 = 0. సో x = -1 అట్ సైడ్కి వెళ్తే ఏమవుతుంది, +1. 2x = -6 ఇట్ సైడ్కి వెళ్తే +6. x = ఏమవుతుంది, 6/2. 2 3 = 6. దేర్ఫోర్ 1, 3 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినోమియల్. వచ్చిందాన్ని =0 వస్తే జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినోమియల్ వచ్చింది. ఏమది, 1, 3. అవునా, ఇక్కడ వరకు అర్థమైందమ్మా మీకు. ఏమైనా డౌట్ ఉందా? ఇప్పుడు ఈ 1, 3 జీరోస్ అనేదాన్ని దీని నుంచి కూడా తెప్పించుకోవచ్చు. ఎలాగా, 2x² - 8x + 6. అవునా, ఇది ఆల్ఫా అనుకుంటున్నా, ఇది బీటా అనుకుంటున్నా. మనకు ఒక రిలేషన్ ఉంది, ఏంటంటే ఇది ax² + bx + c మోడల్లో ఉందనుకుందాం. ఏ వాల్యూ ఎంత, 2. బి వాల్యూ ఎంత, -8.
సి వాల్యూ ఎంత? 6. ఆల్ఫా బీటా అనేవి జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినోమియల్ అనుకున్నామా. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ ని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సితో కంపేర్ చేస్తే ఏబిసికి వచ్చాయా? ఆల్ఫా బీటాకి, ఏబిసికి. ఏబిసి అనేవి ఏంటిమా? ఏ అనేది ఎక్స్ స్క్వేర్ యొక్క కోషన్, బి అనేది కోషంట్ ఆఫ్ ఎక్స్, సి అనేది కాన్స్టెంట్. వీటికి ఒక రిలేషన్ ఉంది. ఏంటంటే అది ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్స్ టు సి బై ఏ. కావాలంటే చెక్ చేసుకుందాం. ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది? 1 + 3 ఈక్వల్స్ టు మైనస్ బి, బి ఎంత? -8 బై ఏ 2. అవునా? 3 + 1 = 4 ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 × 1 = 4. చూడండి, రిలేషన్ సాటిస్ఫై అయిందా? ఆల్ఫా ఇంటూ బీటా 1 × 3 ఈక్వల్స్ టు సి ఎంత? 6 బై ఏ ఎంత? 2. 3 × 1 = 3, 2 × 3 = 6. చూడండి, రిలేషన్ సాటిస్ఫై అయిందా? అంటే జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్కి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, దీనికి రిలేషన్ ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్స్ టు సి బై ఏ. దీన్ని మనం ప్రూవ్ కూడా చేయొచ్చు. ఎలాగా? లెట్ ఆల్ఫా కమా బీటా బి ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఆల్ఫా బీటా అనేవి దీని యొక్క జీరోస్ అనుకుందాం. అప్పుడు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు, ఎలా రాసుకోవచ్చు దీన్ని? ఆల్ఫా బీటా అనేవి జీరోస్ అంటే ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ టు 1, ఎక్స్ ఈక్వల్స్ టు 3 అంటే దాన్ని మళ్ళీ రివర్స్ చేస్తే ఎక్స్ మైనస్ 1, ఇది ఒకవేళ ఇటు సైడ్కి వస్తే ఎక్స్ మైనస్ 3 ఈక్వల్స్ టు 0 అవుతుంది కదా. అలాగే ఇక్కడ చూడండి, ఎక్స్ ఈక్వల్స్ టు ఆల్ఫా కదా, లాస్ట్లో సాల్వ్ చేస్తే ఎక్స్ ఈక్వల్స్ టు బీటా వస్తుందా. ఈ ఆల్ఫాని ఇటు సైడ్కి పంపిండి, ఎక్స్ మైనస్ ఆల్ఫా ఈక్వల్స్ టు 0, బీటాని ఇటు సైడ్కి పంపిండి, ఎక్స్ మైనస్ బీటా ఈక్వల్స్ టు 0. ఈ ఎక్స్ మైనస్ ఆల్ఫా, ఎక్స్ మైనస్ బీటా అనేవి ఏంటి అవుతాయి దీనికి? ఫ్యాక్టర్స్. అవునా కదా, 9th స్టాండర్డ్లో నేర్చుకున్నారు కదా, ఎక్స్ మైనస్ ఆల్ఫా, ఎక్స్ మైనస్ బీటా అనేవి దీనికి ఫ్యాక్టర్స్ అవుతాయి. ఒక కాన్స్టెంట్ వాల్యూ ఉంటుంది కాబట్టి, ఆ కాన్స్టెంట్ వాల్యూ నాకు తెలియదు కాబట్టి కే అనుకుంటున్నా. లెట్ కే బి ఏ కాన్స్టెంట్. సో దీన్ని ఆల్ఫా బీటా అనేవి జీరోస్ కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు? కే ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా. ఇలా రాసుకోవచ్చా రాసుకోకూడదా? రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి, జస్ట్ మల్టిప్లై చేయండి. ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఎక్స్ ఇంటూ బీటా, బీటా ఎక్స్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ ఎక్స్, ఆల్ఫా ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. అవునా? ఇప్పుడు కే ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఈ రెండిట్లో మైనస్ కామన్ తీసేస్తుందమ్మ, బీటా ప్లస్ ఆల్ఫాని ఆల్ఫా ప్లస్ బీటాని రాసుకోవచ్చా? ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. అవునా? కేతో మల్టిప్లై చేసేసేయండి, కే ఎక్స్ స్క్వేర్ మైనస్ కే ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ కే ఆల్ఫా ఇంటూ బీటా. ఇట్ సైడ్ ఏముంది మనకి? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఎక్స్ కాన్స్టెంట్స్ కంపేర్ చేయొచ్చా? కంపేరింగ్ ది కోఎఫిషియన్స్ అండ్ కాన్స్టాంట్ ఆన్ బోత్ సైడ్స్, రెండు సైడ్స్ కంపేర్ చేసుకుంటున్నాం. ఎక్స్ స్క్వేర్ తీసేస్తే ఏ ఈక్వల్స్ టు కే కదా, ఎక్స్ ఎక్స్ తీసేస్తే బి ఈక్వల్స్ టు మైనస్ కే ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా కదా. సి ఈక్వల్స్ టు కే ఇంటూ ఆల్ఫా బీటా. అవునా? ఇప్పుడు నాకు ఆల్ఫా ప్లస్ బీటా మాత్రమే కావాలి. ఏం చేస్తున్నాను? కే పోవాలి కాబట్టి ఏతో డివైడ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, బి బై ఏ చేస్తున్నా, ఏమవుతుంది? మైనస్ కే ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా బై కే, బి బై ఏ చేస్తున్నా. ఓకేనమ్మా, కేకే క్యాన్సిల్, దట్ ఇంప్లైస్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్స్ టు బి బై ఏ. ఇప్పుడు నాకు ఆల్ఫా బీటా, ఆల్ఫా ప్లస్ బీటా మాత్రమే కావాలంటే ఏమవుతుంది? ఈ మైనస్ ఎట్ సైడ్కి పంపించేసేయండి, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ. ఇదే మనకి ఫార్ములాగా
మనం ప్రూవ్ చేసేసాం. వచ్చిందా? ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ. ఇంకా సి బై ఏ చేయండి. కే ఇంటూ ఆల్ఫా బీటా బై ఏ అంటే కే, కేకే క్యాన్సిల్. సో ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్స్ టు సి బై ఏ. సో కోఎఫిషియన్స్కి, జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్స్కి రిలేషన్ ఏంటి? ఇవి ఫార్ములాస్ మా మర్చిపోద్దండి. ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ ద రూట్స్, సారీ సమ్ ఆఫ్ ద జీరోస్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ. ఆల్ఫా ఇంటూ బీటా ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఇస్ ఈక్వల్స్ టు సి బై ఏ. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ. ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్స్ టు సి బై ఏ. ఎప్పుడైనా జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్ ఇచ్చి దాని నుంచి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే ఏదైనా ఒక కాన్స్టెంట్ తీసుకొని కే ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా దాన్ని ఇలా సాల్వ్ చేసుకుంటూ వచ్చామనుకో, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఓకేనమ్మా, ఇక్కడ దాకా అర్థమైందా? అదే క్యూబిక్ పాలినోమియల్ అయితే ఏమవుతుంది? ఇంకా క్వాడ్రాటిక్ పాలినోమియల్ చూసాం కదా, అదే క్యూబిక్ పాలినోమియల్కి అయితే ఏమవుతుంది? క్యూబిక్ పాలినోమియల్ యొక్క జనరల్ ఫామ్ ఏంటి? ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి. అవునా? క్యూబిక్ పాలినోమియల్కి అట్మోస్ట్ జీరోస్ ఎన్ని ఉంటాయి? త్రీ కదా. ఆ త్రీ జీరోస్ని ఆల్ఫా బీటా గామా అనుకుంటున్నాం. లెట్ ఆల్ఫా కమ బీటా కమ గామా బి ద జీరోస్ ఆఫ్ ద క్యూబిక్ పాలినోమియల్. అప్పుడు ఏమవుతుందమ్మా? ఎక్స్ మైనస్ ఆల్ఫా, ఎక్స్ మైనస్ బీటా, ఎక్స్ మైనస్ గామా ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ దిస్ క్యూబిక్ పాలినోమియల్. ఆ కాన్స్టెంట్ ని కే అనుకుంటున్నాం. ఇక్కడ మనం సాల్వ్ చేసాం కదా, సేమ్ అలాగే సాల్వ్ చేసుకొని కోఎఫిషియెంట్స్ని కాన్స్టెంట్స్ని రెండు సైడ్స్ కంపేర్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది అంటే, సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ. ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా ఇస్ ఈక్వల్స్ టు సి బై ఏ. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈక్వల్స్ టు మైనస్ డి బై ఏ. గుర్తుంటాయమ్మా? ఇప్పుడు మనము ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే మనకు మెయిన్గా గుర్తుండాల్సిన ఫార్ములాస్ ఈ రెండు. ఒకవేళ క్వాడ్రాటిక్ పాలినోమియల్ అయితే సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్స్ టు సి బై ఏ. అదే క్యూబిక్ పాలినోమియల్ అయితే సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ. ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా ఈక్వల్స్ టు సి బై ఏ. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అయితే ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈక్వల్స్ టు మైనస్ డి బై ఏ. గుర్తుంటాయా? ఈ ఫార్ములాస్ కానీ గుర్తుంటే మీరు ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేసేయచ్చుమా. దీంతో పాలినోమియల్స్ చాప్టర్కి సంబంధించిన ఇంట్రడక్షన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.